టీఎస్ఎల్పి ఆర్బి రిజల్ట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, వస్తే ఏ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి? సో ఫ్రెండ్స్, మీరు చేయాల్సింది రెండే రెండు పనులు. ఒకటి, న్యూస్ పేపర్ చూడండి, లేదంటే తెలుగు టీవీ ఛానల్స్ న్యూస్ ఉంటాయి కదా, అవి చూడండి. ఈ రెండింటి నమ్మి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. లేదంటే మూడోది, గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది tslprb.in అని. సో నిన్న నేను వీడియో చేయడం జరిగింది tslprb.inలో, వచ్చిందా రాలేదా అని ఒక వీడియో మీకు చేయడం జరిగింది. సో ఎవరికైనా జెన్యున్ న్యూస్ చేస్తే చాలా పెద్దగా నచ్చదు. సో నేను జెన్యున్ మ్యాటర్ చెప్పాను దాంట్లో వీడియోలో, అంటే మాకు కూడా తెలీదా అని చాలామంది కామెంట్ చేశారు. అన్న మీకు తెలియదని కాదు, సో ఈ వీడియో చాలామంది చూస్తుండవచ్చు, చిన్నైనా పెద్దయినా, నేను మీ అందరికంటే చిన్నవి కావచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఎంకరేజ్ చేయవలసినల్లా మీకు జెన్యున్ క్రియేటర్స్ ఎవరు ఉంటారో వాళ్ళని ఫాలో అవ్వండి. అంతేగాని రేపు వస్తుంది, ఈరోజు వస్తుంది, ఈరోజు ఈవినింగ్ వస్తుంది, ఈ వీక్లో వస్తుంది అని మీరు చెప్తే నమ్మకండి. ఒకటే, న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి, లేదా తెలుగు టీవీ ఛానల్స్ ఫాలో అవ్వండి, లేదంటే గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళండి. జస్ట్ లాగిన్ అయితే మీకు తెలిసిపోతుంది వచ్చిందా రాలేదని. సో నేను ఆ మ్యాటర్ నుంచి చెప్పాను, చాలామంది నచ్చలేదు. సో దయచేసి క్షమించండి, మీకు ఆ వీడియో మీకు నచ్చకపోతే క్షమించండి. సో మీరు ఏ విధంగా రిజల్ట్స్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే ముందు న్యూస్ పేపర్ లేదా టీవీ ఛానల్స్నే ఫాలో అవ్వండి, లేదా గవర్నమెంట్ వెబ్సైటు. అంతేగాని యూట్యూబ్లో సొల్లి వీడియో చూసి మాత్రం కన్ఫర్మ్ చేసుకోకండి, ఎందుకంటే వాళ్ళు వ్యూస్ కోసం ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది, ఈ వీక్లో వస్తుంది, ఈ లాస్ట్ మంత్లో వస్తుందని రకరకాలు చెప్తారు. సో నేనే ఇన్ఫ్యాక్ట్ నిన్న మీకు వీడియోలో చేయడం జరిగింది. అది ఏంటి, గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళాను, చూశాను, రాలేదు. సో రాలేదని చెప్పారు. ఆ మ్యాటర్ చాలామంది నచ్చలేదు. సో ఫ్రెండ్స్, నచ్చపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎటువంటి తప్పు ఉన్నా దయచేసి క్షమించండి. సో ఇకపైన జెన్యున్ మ్యాటర్ ఉంటేనే వస్తాను, వీడియో చేస్తాను టీఎస్ఎల్పిఆర్పి గురించి. సో న్యూస్ పేపర్లో వచ్చిందా కన్ఫర్మ్ అయితే మీకు న్యూస్ చెప్పడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ వెబ్సైట్ లాగిన్ అవుతాను, ప్రతిరోజు లాగిన్ అవుతున్నాను. సో ఏమైనా న్యూస్ వస్తే మీకు ఇన్ఫర్మేషన్ తప్పకుండా అందిస్తాను. సో ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోలో ఎటువంటి తప్పు ఉన్నా క్షమించండి.